పక్కన భారతదేశం ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంది రష్యా నుండి టర్కీ కూడా తీసుకుంది టర్కీ ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నందుకు రష్యా మీద ఆంక్షలు పెట్టిన రష్యా నుంచి కొన్నందుకు గాను టర్కీ మీద కూడా ఆంక్షలు విధించింది అమెరికా అమెరికాకు సంబంధించి ఒక కాస్త చట్టం అన్నటువంటి ఒక కాష్టపు చట్టం ఉంటుంది అదేంటంటే తను చెప్పినట్టు నడుచుకోకపోతే ఆయా దేశాల మీద ఆర్థిక ఆంక్షలు పెడుతుంది వాళ్ళకి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయదు అట్లాగే వాళ్లతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడతా ఉంటుంది వాళ్ళకి రక్షణపరమైనటువంటి సహకారం కానీ ఇదేమి ఇవ్వదు అంటే భవిష్యత్తులో ఆయుధాలు అమ్మడం ఇట్లాంటివి చేయదు భారత్ మీద కూడా ఇట్లాంటి ఆంక్షలు పెట్టాలంటూ అమెరికన్ కాంగ్రెస్లో చాలామంది ఒత్తిడి తెస్తే దానికి అంగీకరించట్లేదు బైడెన్ సర్కార్ ఎందుకు అంటే చైనాతో తగవబడుతున్నటువంటి వేళ భారత్కి రక్షణ తనకి తాను పెంచుకునే అధికారం ఉంది అన్నటువంటి వాదనని భారత్కి అనుకూలు పార్లమెంట్ సభ్యులు అక్కడ ప్రొజెక్ట్ చేశారు దాన్ని అంగీకరించక తప్పలేదు అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ విభాగానికి ఎస్ ఫోర్ హండ్రెడ్లు కొనుగోలు చేసిన టర్కీ మీద భారీ ఆంక్షలు విధించినటువంటి అమెరికా భారత్ మీద ఆంక్షలు తీసుకోలేమని ఆంక్షలు విధించలేమని బాటంగా చెప్పేసింది అమెరికా కాంగ్రెస్ అమెరికన్ కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్ సభ్యులకు బైడెన్ ప్రభుత్వం ప్రతినిధి ఇచ్చిన సమాధానం మీద సమాధానంలో భారత్ మీద ఆంక్షల విషయంలో క్లారిటీ వచ్చేసింది రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయరాదని భారత్ని వారిస్తున్నప్పటికే ఆంక్షల విధింపు మాత్రం ఉండబోదని అమెరికా చెప్పింది రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల మీద కఠినాంక్షలు విధించేలా ట్రంప్ హయాంలో రెండు వేల పదిహేడులో అమెరికా పెట్టినటువంటి కాట్సా చట్టం ఏదైతే ఉందో భారత్కి కాట్సా ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు టాడ్ యాంగ్ మార్క్ వార్నర్ జార్ కార్ని తదితరులు తొలించి బైడెన్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొస్తూ వచ్చారు అమెరికా ఆంక్షల విధాన సమన్వయకర్త జేమ్స్ ఒబ్రెయిన్ దీనికి సమాధానం తాజాగా ఇవ్వడంతో ఈ విషయం ఐడెంటిఫై అయింది ఈ నెల పన్నెండును కాంగ్రెస్ సభ్యులకు ఇచ్చిన వివరంలో ఒబ్రెయిన్ టర్కీని భారత్ను ఒకే ఘటన కట్టలేమని తేల్చి చెప్పారు చైనాతో భారత్ ఏర్పడిన ఘర్షణ పూరిత వాతావరణ నేపథ్యంలో వారు రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను కొనడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని చైనాతో పోటీలో అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉంటుందని ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా భారత్కి కాట్సా నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఒట్రెయిన్ వ్యాఖ్యానించాడు అలాగే అదిగాక భారత రష్యాలు సుదీర్ఘ కాలంగా రక్షణ భాగస్వాములుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా అమెరికా గుర్తు గుర్తు గుర్తుంచుకుంది ఈ నేపథ్యంలో భారత్ రష్యాలు వ్యవహారాలని చూసుకుంటే కనుక సుదీర్ఘకాలంగా రక్షణ భాగస్వాములుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించుతున్నాం కాబట్టి ఎలాంటి ఆంక్షలు ఉండబో అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు